అనంతలక్ష్మి సేవా సమితి వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యక్తులందరూ కలిసి ఈరోజు పిల్లలకి పుస్తకాలు పంపిణీ చేయాలి అని చెప్పని వారందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ వారిని కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు క్షమించవలసి అబ్దుల్ కలాం గారిని ఆయన జీవిత చరిత్రని ప్రతి ఒక్కరు కూడా చదువుకుని కంఠస్థం చేయాల్సిన అవసరం, మననం చేయాల్సిన అవసరం. ఆయన జీవితం మనందరికీ ఆదర్శం. చిన్న వయసులోనే ఆయన ఏ విధంగా పనిచేశారు, ఏ విధంగా ఎదిగారు, ఏ విధంగా సైంటిస్ట్ అయ్యారు, ఏ విధంగా రాష్ట్రపతి అయ్యారు, ఏ విధంగా అబ్దుల్ కలాం గారిని మరీ ముఖ్యంగా విద్యార్థి లోకం ఆయన ఆదర్శంగా తీసుకుని చదువుకోవాలి, పైకి రావాలి, అంతటి వాళ్ళు మీరందరూ కావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఖాన్ గారికి, అలాగే రామరాజు గారికి, మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసి సెలవు పెట్టుకుంటాను. రావాలి